పాస్టర్గా ఉంటున్న శ్రీనివాస వరప్రసాద్ అనే వ్యక్తి గ్రామంలో ఉండడానికి వీలు లేదని, అదే గ్రామానికి చెందిన మరుపురోలు తిరుపతి రెడ్డి రెవెన్యూ అధికారులు అది చెప్పిన తీరు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. వరప్రసాద్కి ఏమైనా ఆస్తులు ఉంటే అమ్ముకొని వెళ్లిపోవాలని అధికారుల ముందే హెచ్చరించారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అతన్ని కుక్కను కొట్టినట్టు కొడతాం, అతన్ని ఏమైనా చేస్తాం, మహా అయితే మరో 20 మంది మీద కేసులు పెడతారు, అంతే కదా, ఇంకా ఏమీ చేయలేరు కదా అంటూ బాపట్ల మండలం రిజిస్ట్రేట్ ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయమైన పద్ధతిలో పోతే బాగుంటుంది, మీరు కూడా మంచి నిర్ణయం తీసుకొని మంచి ఆలోచనతో చేయండి. అతను గ్రామంలోకి ఎంటర్ కావడానికే లేదు, అతను ఆస్తులు ఉంటే ఎవరికైనా అమ్ముకొని వెళ్ళిపోవాలి. మేము టైం ఇచ్చాము మీకు, 7 సంవత్సరాల నుంచి నీ బాధలు మేము చూస్తూనే ఉన్నాం, మేము ఇన్ని రోజుల నుంచి నేనేమల్లా. మీరు మంచి మనస్తత్వంతో ఆలోచించండి, ఇది చిలికి చిలికి గాలివాన్ అయితే అతను చాలా గాలంత అవుతాడు. ఏం చేస్తారు మీరు? ఏ ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి 5 మంది సభల్లో, రేపు 3 మంది మీద కేసులు పెడతారు, ఇయే కదా. అనవసరంగా నా మీద కేసు పెట్టాడు, నేను ఒక తాగుబోతుంటే నేను కోపిస్తే రోడ్డు మీద పడేసి కుక్కను కొట్టిన కొడతా, అప్పుడు వస్తారా మీరంతా చెప్పండి? 7-8 సంవత్సరాల నుంచి ఒక పిల్ల నిన్ను బలగరేళ గ్రామంలో అంటే మేమంతా అడిగిన అది ఎదవలమా? ఏంటి పనులు? గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.